సెప్టెంబర్ నెలాఖరులోపు ముట్రాజుపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి అధికారులను ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ముట్రాజుపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై గురువారం ఉదయం అధికారులతో ప్రజాప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులు, వాటి తీరుతెన్నులు, నిర్మాణ పనుల పురోగతిపై ఏజెన్సీలతో సుదీర్ఘంగా చర్చించారు. కరోనా నేపథ్యంలో నిర్మాణ పనులు ఆలస్యమైన దృష్ట్యా విడతల వారీగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీలను కలెక్టర్ ఆదేశించారు. బ్లాకుల వారీగా దాదాపు 500 ఇళ్లకు స్లాబులు ఎప్పుడు పూర్తి చేస్తారని ఏజెన్సీలను కలెక్టర్ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయితేనే ముంపు గ్రామస్తులను ఇళ్లకు చేరవేయచ్చుననే అంశాలపై అధికారులు ఏజెన్సీలతో చర్చించారు. కార్మికులను అత్యవసరంగా తెప్పించుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. భవిష్యత్తులో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజుపల్లి, సంగాపూర్లో మురుగునీటి వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా ఎస్టీపీ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టే అంశాలపై ఇంజనీర్లతో ఆయన చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ విజేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ కనకరత్నం, పీఆర్ఈ అధికారులు వేణు రామచంద్రం, ప్రజారోగ్య శాఖ ఈఈ వీరప్రతాప్, డిఈ గోపాల్, తహసీల్దార్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.